ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి మీకు నా వందనాలు. మన ప్రయాణాల్లో దేవుని వెలుగు ఎప్పుడూ ఉంటది. కొన్నిసార్లు ఈ జీవితం కష్టంగాను భయానకంగాను ఉంటుంది. అయితే యేసు ప్రభు మనతో ఇలా చెప్పుచున్నాడు, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనిడి, నేను లోకమును జయించియున్నాను. యేసు ప్రభు నీవు నా సొత్తు అని తెలియజేస్తున్నాడు. దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు, మీరు నేను యేసునందు విశ్వాసం ఉంచితే ఆయన మనల్ని ఎన్నడను ఎడబాయడు. ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి, భయపడకూడదు. మన పరిస్థితులను బట్టి మనం దిగులు పడకూడదు. మనతో పాటు వచ్చువాడు మన దేవుడైన యెహోవా, ఆయన నిన్ను విడువడు ఎడబాయడు. యేసు ప్రభు చాలా మంచివాడు, ఎందుకంటే ఆయన మనల్ని క్షమిస్తాడు. మనం ఎన్ని పాపాలు చేసినా దేవుడు మీ భారములను నేను భరిస్తాను అంటున్నాడు. ఆయన నీతిమంతుడు గనుక మన పాపాలను ఒప్పుకొని విడిచిపెడితే మనల్ని క్షమిస్తాడు. మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆమేన్. దేవుణ్ణి మనం అడిగితే మనకి ఆయన ధారాళంగా జ్ఞానాన్ని దయచేస్తాడు, విద్యను దయచేస్తాడు. కొన్ని వర్గాలకే ఇస్తాను, మరికొన్ని వర్గాలకి ఇవ్వను అని చెప్పే దేవుడు కాదు. సలోమోను మహారాజు జ్ఞానము కొదువుగా ఉంది అని దేవుణ్ణి అడిగితే దేవుడు అతనికి జ్ఞానాన్ని దయచేశాడు, దానివల్ల ఆయన సమస్తాన్ని సంపాదించుకున్నాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము, మీలో ఎవడికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయును. ఆమేన్. మన పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత యేసు ప్రభు మన గతాన్ని గురించి అడుగడు, మనల్ని నూతన పరుస్తాడు. ఆయన మన జీవితాలను నూతనంగా మారుస్తాడు. 2వ కొరింథీయులు 5వ అధ్యాయము 17-18 వచనాలు, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. మనం మరిచినా మరువని దేవుడు, మనం విడిచినా విడువని దేవుడు మన యేసయ్య. ఆయన మనం బాధలో ఉన్నప్పుడు మనల్ని బలపరుస్తాడు. మనల్ని ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. 100 గొర్రెలలో 1 గొర్రె కూడా దారి తప్పిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన నశించిపోయే ఆత్మల కోసం వెతికి రక్షించడానికి వచ్చాడు. భయపడకు దిగులు పడకు అని ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. మారు మనసు బాప్తీసం ద్వారా ఆయన రాజ్య వారసులుగా అవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనము ఆయన స్వరాన్ని విని ఆయన్ని వెంబడించాలి. ఆమేన్. దేవుడు ఈ కొద్ది మాటలో దీవించునుగాక.